ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి, ఇది 15వ తేదీ దాదాపు 142 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్విమ్స్ గతంలో స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండేవారు. టీటీడీ యాక్ట్లో మార్పులు వచ్చిన తర్వాత, మార్పులు చేసిన తర్వాత గవర్నింగ్ బాడీ చైర్మన్గా టీటీడీ చైర్మన్ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఇంత పగడ్బందీ వ్యవస్థ నడుస్తున్నటువంటి స్విమ్స్లో నిన్నిచ్చినటువంటి ఈ నోటిఫికేషన్, 115 తేదీ ఇచ్చారు, 142 పోస్టులకు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో బీసీఈకి సంబంధించి 3 పోస్టులు, బీసీఈకి సంబంధించి 3 పోస్టులు దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈఎన్టీ మెడిసిన్ ఫార్మకాలజీలో 3 పోస్టులకి బీసీఈ కింద ఇవ్వడం జరిగింది. బీసీఈ మీ అందరికీ తెలుసు, బీసీఈ కేవలం ముస్లింలకు మాత్రమే వర్తించే బీసీఈ కాజులో ఎలాంటి 3 మీరు పొందుపరుస్తారు? ఏమాత్రం ఆలోచన లేదా? మీ లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? బీసీగా అక్కడ డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు అందరూ. బీసీలకు అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పటికే 29% రిజర్వేషన్ ఉన్నటువంటి 27% ఓబీసీలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటే, మేము 29% ఇక్కడ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి 25% ప్లస్ 4% మైనారిటీ రిజర్వేషన్ దీంట్లో కలిపి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోత మీద వర్షం పడినట్టు ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఒక పక్క బీసీ ఓటు బ్యాంకు, బీసీలకు మేము అండగా తోడుగా నీడగా ఉన్నామని చెప్తున్నట్టు మీరు కేవలం మైనారిటీ ఓటు బ్యాంకు కోసం, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు బీసీలకి అన్యాయం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. స్విమ్స్ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ని 48 గంటల లోపల రద్దు చేసుకోకపోతే భారతీయ జనతా పార్టీ స్విమ్స్ని ముట్టడిస్తుందని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తమాష చేస్తున్నారా? అడిగే వాళ్ళు లేదనుకుంటున్నారా? ఎలాగండి నోటిఫికేషన్ ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అంటే ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు అడగకపోతే మీ పాడి మీరు ఉద్యోగ నియామకాల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ 3 నియమిస్తే బీసీ సోదరులకు అన్యాయం జరగదా? ఎందుకు ఇచ్చారు? దీంట్లో వైఫల్యం చెందినటువంటి ఈ నోటిఫికేషన్ వెనకాల ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు? ఉద్దేశపూర్వకంగానే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తాం. ఉద్దేశపూర్వకంగానే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్విమ్స్ యాజమాన్యం మీద ఉంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 48 గంటల లోపల దీనికి సమాధానం చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉద్యమాన్ని మేము రాష్ట్రం మొత్తం మీద తీసుకుపోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. లీగల్కి కూడా మా లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. లీగల్కి కూడా న్యాయపరంగా కూడా మేము దీన్ని పోరాటం చేస్తాం. ఇంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మొన్న శ్రీ కాణిపాకంలో ఆలయం లోపల మూల విరాటిని ఫోటో తీస్తారు. అధికార పార్టీ నాయకుడు దర్శనానికి పోతే దేవుని దండం పెట్టుకొని నేను నా కుటుంబం బాగుండాలి, లేకపోతే నీ పార్టీ బాగుండడం కూడా దండం పెట్టుకో, మాకే అభ్యంతరం లేదు. నువ్వు దండం పెట్టుకుంటా అంటే నీ అనుచరుడు ఫోటో తీసినాడు, అక్కడ ఫోటోలు నిషేధం మూల విరాట్. దాన్ని మేము పోయి ప్రశ్నిస్తే డ్రైవర్ మీద కేసు పెడతారు. పాపం ఆ నాయకుడు డ్రైవర్ మీద కేసు పెడతాడు. ఫోటోలకి ఫోజులు ఇచ్చి ఫోటో తీసుకున్న వైసీపీ నాయకుడి మీద ఎందుకు కేసు పెట్టలే మీరు? నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు వైసీపీ నాయకుడి మీద కేసు పెట్టాలా? డ్రైవర్ మీద ఫోటో తిమ్మని దానికి ఆయన మీద కేసు పెడతారు? ఇది మంచిది కాదు. అంటే అధికార పార్టీకి ఒక న్యాయం, మిగతా పార్టీకి ఒక న్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఎక్కడ కానీ హిందూ వ్యతిరేక విధానం అవలంబిస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ కానీ ఈ దేవాలయాల గురించి కానీ దేవాలయ వ్యవస్థ గురించి కానీ మాట్లాడే హక్కు కూడా కోల్పోయారు వీరు.
శ్రీశైలంలో డ్రోన్ దాదాపు 4 పర్యాలు అండి, 4 పర్యాలు శ్రీశైలంలో ఆలయం మీద డ్రోన్ చక్కెర కొట్టింది. దాని గురించి పట్టించుకునేవాడు లేదు. మేము 3 ఇంచెల భద్రత కల్పిస్తున్నాం, 4 ఇంచెల భద్రత కల్పిస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఎక్కడ భద్రత కల్పిస్తుంది, ఎవరికి భద్రత కల్పిస్తుంది? మీ వైసీపీ నాయకులకి తప్ప రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేదు, దేవాలయాలకు భద్రత లేదు ఈ రాష్ట్ర పనితీరు విధానాల వల్ల. ఇంకో ముఖ్యమైన విషయం, శ్రీశైలంలో అక్కడ ఉన్నటువంటి దుకాణాలు ఎక్కువ శాతం మైనార్టీ ముస్లిం కబ్జాల కబంధ హస్తాల్లో ఉంది. దాని మీద భారతీయ జనతా పార్టీ మేము న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో హిందువులకి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉందో, హిందువులకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హిందువులకి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కేవలం హిందువులకు మాత్రమే ఉద్యోగం, అక్కడ ఉండే ఉపాధి కూడా కేవలం హిందువులకు మాత్రమే దక్కే విధంగా మేము దాని మీద మేము రూపకల్పన చేస్తున్నాం. తొందరలో దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా తిరుపతిలో నిర్వహించబోతున్నాం. దీని మీద మేము ఎంత దూరమైనా సరే పోయేదానికి సిద్ధంగా ఉన్నాం.